ఈ వ్యక్తికి ఈ కుటుంబానికి ఒక లక్షణం ఉంటుంది, మాట ఇస్తే మడం తిప్పరు, మాట ఇస్తే వెనకాడరు, చెయ్యగలిగింది మాత్రమే చెప్తారు. దట్స్ వాట్ ఐ హావ్ సీన్ ది గ్రేట్ పీపుల్. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున్న రావాలి, ఇలాంటి వ్యక్తి మనకి కావాలి. ఇలాంటి వ్యక్తి రేపు వస్తే సమాజం బాగుపడుతుంది, చదువుకునే పిల్లలు బాగుపడతారు, అనారోగ్యంతో బాధపడే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవ్రీబడి విల్ బి హ్యాపీ ఇన్ ద ఫ్యూచర్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్ షుడ్ బి గ్రేట్. We are expecting our future should be one of the greatest things in the future, in the coming days. అలా కావాలి అనుకున్నట్టయితే ఇటువంటి వ్యక్తి ఇటువంటి శక్తి మనకి అండగా తోడుగా ఉంటే ఖచ్చితంగా చేరగలుగుతాము. 50 ఏళ్ల రాత్రి భవిష్యత్తుని రేపు రాబోయే 5 ఏళ్లలోని మనం చూడగలుగుతాము. ఇది నా నమ్మకం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆవేశంతో చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్తో ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆయన ఇప్పుడు చెప్పచ్చు అంటే ఆయనకేమో ఇలాంటివి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ నేను చూసి వృజ్యంగా నేను లోతుల్లోకి ఫీల్ అయ్యి చెప్తున్నాను. నడిచి వెళుతూ ఉంటే ఎక్కడో ఒక పక్కన కుర్చీలో ఒక లేడీ ఉంది, ఆ చుట్టూ 10 మంది లేడీస్ ఉన్నారు. ఆవిడ ఏదో ఒక బాధ ఉందని మాత్రం అర్థమైంది. అమ్మ 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 అని పిలవగానే ఆగిపోయాడు. ఆయన ఆగిపోయి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏంటి అని అంటే ఆ లేడీ చెప్పారు ఇలాంటి కష్టంలో ఉన్నా ఇలాంటి బాధలో ఉన్నారు. ఇమీడియట్ గా తన అసిస్టెంట్ ని పిలిచి చూడు విదిన్ ఫ్యూ హవర్స్ షీ విల్ బి సెట్ ఆల్ రైట్, అసలు లేట్ చేయకుండా ఇమీడియట్ గా ఇవిడికి ఏం కావాలో ఏర్పాట్లు చూడండి అని చెప్పి చెప్పి అమ్మా నీకు ఏం ఇబ్బంది లేదు, ఈ వ్యక్తి ఇక్కడే ఉంటాడు, నీ పని పూర్తి చేసి వెళ్తాడు, ఓకేనా అని అంటే ఆవిడ చేతులు ఎత్తి దండం పెట్టి కళ్ళల్లో నీళ్లు వాళ్ళకి చూస్తూ ఉంటే నేను ఏం చెప్పను, వాళ్ళ కళ్ళల్లో కాదు చూస్తున్నటువంటి కేవలం ప్రేక్షకుడిలా చూస్తున్న నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతటి ఆప్యాయంగాను ఇంతటి ప్రేమగాను ప్రతి వ్యక్తిని పలకరించడమా, ఇండివిజువల్ గా ప్రతి వ్యక్తిని ఇంత లోతుకి పలకరించడం అనంటే సాధ్యపడే విషయం కాదు. అంత చక్కగా ఆయన చేశాడు, చేస్తున్నాడు, చనిపోతున్నాడు. భవిష్యత్తులో మనం ఇలాంటివి ఎన్నో చూస్తాము. ప్రేమాభిమానాలతో కూడుకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ని ఎలా పరిపాలించి సభాసం అనిపించుకోవాలో అతని దగ్గర ఒక బుక్కే ఉంది, ఒక గ్రంథమే ఉంది. ఆ గ్రంథాన్ని ఇవ్వగల బుద్ధన మనకి అందరికీ అనువుగా ఆయన పరిపాలిస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి. అలాంటి వ్యక్తి గురించి చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు కూడా మనకు సరిపోదు. అంత అంత హిస్టరీ ఉంది.